అది క్రీస్తు శకం 1195 వేసవికాలం. ప్రజలకు ఒక మధుర జ్ఞాపకం. పురాతన ఇంగ్లాండ్లో శాంతి సౌభాగ్యాలతో ప్రజలు ఆనందంగా ఉన్న సమయం అది. అనేక ఏళ్ల యుద్ధం అనంతరం వెనక్కు తిరిగి వచ్చిన సైనికులు తమ కత్తులు బళ్ళాలు వ్యవసాయ పనిముట్లలా మార్చుకున్నారు. ఎటు చూసినా శాంతి సామరస్యం వర్ధిల్లాయి. అమ్మా అమ్మా ఉండు నీ పని పడతా నల్లగాకి అబ్బా దమ్ముంటే కిందికి రావే రా నీ పని పడతా దమ్ముంటే రా పిరిగి పొందా. మొన్నటిదాకా ఎంచక్క యుద్ధంలో ఆ వైకింగులను మట్టి కరిపిస్తూ వీరునిలా బతికాను. ఇప్పుడు శాంతి సమయంలో ఇదో ఇలా పొలాల్లో గడ్డి కోసే పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ పోరాడేందుకు ఎవరూ లేరు ఆ నల్లకాకి తప్ప. అబ్బా అది శాంతి సమయం. ఇంగ్లాండ్ రారాజు యోధుడు రిచర్డ్ సుదీర్ఘకాలం క్రూసేడ్ యుద్ధాలు చేసి తిరిగి వచ్చాడు. అది మహారాజా, ఆ ఒంటికాలి మారిస్ డాన్సర్ కథ మీకిప్పుడు చెప్తాను. అది పోయిన వారమే చెప్పావు కదా. అవునా? ఏది ఆ డాన్సర్ ఓ పందిని ప్రేమిస్తుంది ఆ కథనా? ఆ వైకింగుల గురించి ఏమైనా జోకులుంటే చెప్పు. అవంటే ఎంతో ఇష్టం నాకు. వైకింగు కోడితో ఏమన్నాడో తెలుసా మీకు? భలే బాగుంది. ఇంతకు వైకింగు కోడితో ఏమన్నాడు? ఏమన్నాడో ఎవరికి తెలుసు. వైకింగు భాష చాలా కఠినంగా ఉంటుంది. అది కోళ్లకు అర్థం కాదు. బాగుంది కదా మహారాజా. స్వెస్ మీటెడో ఇన్ ద వాటర్ ఇన్ ద రోయింగ్. వైకింగుల భాష కోళ్ళకే కాదు ఎవరికి అర్థం కాదు. వీడెక్కడ జోకర్ రా బాబు, జోక్ చెప్పి నాకంటే ఎక్కువ వాడే నవ్వుతున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో శాంతితో పాటు ప్రేమ కూడా ఉంది. మేడ్ మేరియోన్ రాబిన్హుడ్ని ప్రేమించింది. దానికి కింగ్ రిచర్డ్ తన సమ్మతిని తెలియజేశాడు. ఆ మధురమైన ఘడియల కోసం వేచి చూస్తూ కింగ్ రిచర్డ్ రాజప్రాసాదంలోనే ఉంటోంది మేడ్ మేరియోన్. ఓ, ఇంకా ఒక్క వారమే మిగిలింది కదమ్మా. అవును మహారాజా, ఇంకొక్క వారమే. నువ్విక్కడ ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది మేరియాన్. ఈ విదూషకుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఇన్నాళ్ళు యుద్ధంలో గడిపి ఇప్పుడు ఇలా సభామందిరంలో నిరాసక్తమైన జీవితం గడపడం భరింపరానిదిగా ఉంది. ఇంగ్లాండ్ను రిచర్డ్ చక్రవర్తి తమ్ముడు దుర్మార్గుడైన ప్రిన్స్ జాన్ నుండి, అతని అనుచరుడైన షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ నుండి కాపాడినవాడు ప్రజల ఆరాధ్య దైవమైన రాబిన్హుడ్ అక్కడికి దగ్గరలోని లోక్సీ హాల్లో నివసిస్తున్నాడు. ఒకప్పుడు నేరమయ్య జీవనం గడిపినా ఇప్పుడు మాత్రం ఒక చక్కని పౌరునిగా రాజు రిచర్డ్ ఆతిథ్యం స్వీకరిస్తున్నాడు రాబిన్హుడ్. మేడ్ మేరియన్తో జరగబోయే వివాహం గురించి కలలు కంటూ ఎంతో ఆనందంగా రోజులు గడుపుతున్నాడు. ఓయ్ ఓ రాబిన్, ఈ దరిద్రపు కొట్టుకు ఆకుల పని ఎప్పుడు పడుతున్నావు నువ్వు? ఇవి చాలా విసిగించేస్తున్నాయి తెలుసా. ఆ కొలిన్ కట్టర్, మరీ అంత విసిగిస్తున్నాయా అవి? ఆ ప్రిన్స్ జాన్ సైనికుల కన్నా వైకింగుల కన్నా కూడా ఎక్కువ. ఆహా, అసలు విషయం అది కాదు రాబిన్. నాకు బోర్ కొడుతుంది. రోజంతా ఇలా గడ్డి కోయడం నా బోటి సైనికుడు చేసే పనే, చెప్పు. నీ బాధేంటో నాకు అర్థమైంది. మన మిత్రులంతా కూడా అదే మాట అంటున్నారు. వాళ్ళంతా వచ్చేవారం జరగబోయే నా వివాహానికి వస్తున్నారు. చెప్పడం మరిచాను, మీకు మెన్ ఆఫ్ షేర్వుడ్ను పరిచయం చేయాలి. ఏరి మన వాళ్ళంతా. పోరువాశ్రమంలో రాబిన్హుడ్ ముఠాతో కలిసి పనిచేసినందుకు శిక్షగా ఫ్రైర్టక్ను దేశంలోని అన్ని ఆశ్రమాలు తిరిగి రమ్మని ఒక కఠినమైన ఒంటరి యాత్రకు పంపించాడు అబ్బోడ్. ఎంతో సాంప్రదాయంగా ఉండే టక్కుకు కూడా ఈ శిక్ష భరించరానిదిగా తయారైంది. డియర్ అబ్బోట్, ఈ యాత్ర ఎంత కఠినంగా ఉందో తెలిస్తే నువ్వెప్పటికీ ఈ పని చేసేవాడివి కాదు. ప్రతిరోజు నేను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను.
కష్టాలు కన్నీళ్లు ఆకలి దప్పిక దప్పిక ఆకలి ఆకలి కన్నీళ్లు కష్టాలు ఇట్లు నీ ప్రియమైన ఎఫ్ టక్ ఇది సరిపోతుందనుకుంటా ఇక ఈ శాంతి సమయంలో నా పరిస్థితి లిటిల్ జాన్ పరిస్థితి ఏమైందనుకుంటున్నారు ఇద్దరం ఇప్పుడు ప్రజలకు వినోదం పంచే పని చేస్తున్నాం హే లిటిల్ జాన్ నీ ఆరోగ్యం సరిగానే ఉందా ఆ గుర్రాలు చాలా బలిష్టంగా కనబడుతున్నాయి నాకు భయపడకు విల్ స్కార్లెట్ నువ్వే చూస్తావుగా త్వరగా మొదలు పెట్టండి త్వర త్వరగా సమయం లేదు మన సత్తా ఏమిటో వారికి చూపిద్దాం వీళ్ళ వల్ల కాని పనిది ఆ గుర్రాలను ఎప్పటికీ ఓడించలేరు మన సత్తా చూపించండి అరే వాళ్ళదే పై చేయి అవుతుంది ఓ అలా చూడండి ఒకసారి ఇవాళ పాట పాడేవంత ఎవరిది నీదా నాదా పాట వద్దు వద్దు పాడద్దు దాని బదులు పుచ్చకాయతో జగ్లింగ్ చేయొచ్చు కదా ఎంత చక్కని రోజు ఈ రోజు అమ్మో చావగొడుతున్నారా బాబోయ్ ఇక 1195 వేసవిలో ఆ దుష్టుడైన షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ ఎక్కడున్నాడని మీరు నన్ను అడగొచ్చు వదిలేయండి వదిలేయండి నన్ను నేను నాటింగ్హామ్ షెరీఫ్ను నన్ను ఇలా బంధించడం అన్యాయం లేకపోతే నిన్ను గొలుసులతో గోడ కట్టేస్తాను తనని కూలదోసి కుట్ర పన్నినందుకు షెరీఫ్కు యావజ్జవ శిక్ష విధించి ఆ చీకటి కుట్లో పడవేశాడు కింగ్ రిచర్డ్ అతనికి తగిన శాస్తే జరిగింది ఇక షెరీఫ్ లాంటి ప్రమాదకరమైన శత్రువును ఓడించడం ద్వారా రాబిన్హుడ్కి తన జీవితాంతం గర్వించదగ్గ విజయం లభించింది ఇక 1195 వేసవిలో మనం చెప్పుకోవలసింది రాజు తమ్ముడు దుర్మార్గుడైన ప్రిన్స్ జాన్ గురించి తనపై జరిగిన కుట్రలో పాలు పంచుకున్నా కూడా ఇంగ్లాండ్ రాజు తమ్ముడిపై ప్రేమతో ఏ శిక్ష విధించకుండా వదిలేశాడు ఇంగ్లాండ్ ఇప్పుడైతే శాంతియుతంగానే ఉంది కానీ అది ఎక్కువ కాలం అలా ఉండదు గుడ్ బై లోక్సీ హాల్ నీకు రోజులు దగ్గర పడ్డాయి రాబిన్హుడ్ ఇంగ్లాండ్ భవిష్యత్తు రాజు దారికి అడ్డం వచ్చినందుకు నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు పద త్వరగా ఇదేలా ఉంది మహారాజా ఏమైంది నీకు జెస్టర్ నీ చెవుల్లో క్యారెట్లు ఎందుకున్నాయి ఏమన్నారు మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి మహారాజా నా చెవుల్లో క్యారెట్లున్నాయి మహారాజా రాబిన్హుడ్ మీకు మేడం మెరియన్కి కబురు పంపారు లోక్సీహాల్ మొత్తం తగలబడింది మీకు ఒక ఉత్తరం ఉంది మేడం నా ప్రియాతి ప్రియమైన మెరియన్ ధ్వంసమైన మన భవిష్యత్ నివాసాన్ని పునర్నిర్మించే వరకు మన వివాహం వాయిదా వేయాలని కోరుకుంటూ ఈ ఉత్తరం రాస్తున్నాను తన అర్ధాంగి ఉండటానికి సరైన ఇల్లు కూడా సమకూర్చలేని మగవాడు ఓ మగాడేనా ఇవాళే లోక్స్లీ హాల్ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టి దాన్ని సత్వరమే పూర్తి చేస్తాను ఇదివరకటి కంటే సుందరంగా దాన్ని తీర్చిదిద్దుతాను సౌందర్య రాశి అయిన నా ప్రియురాలికి ప్రేమతో రాబిన్ పాపం రాబిన్ నాకు ఖచ్చితంగా తెలుసు దీని వెనుక ప్రిన్స్ జాన్ హస్తమే ఉంది రాబిన్ చేసిన దానికి ప్రతీకారమే ఇది రాబిన్హుడ్ కి కింగ్ రిచర్డ్ నుంచి సందేశం రాబిన్హుడ్ కి సందేశం రాబిన్హుడ్ కి కింగ్ రిచర్డ్ నుంచి సందేశం
రాబిన్హుడ్ కి సందేశం. నా ప్రియమైన స్నేహితుడు రాబిన్ కు షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ జైలు నుంచి తప్పించుకున్నాడు అని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాను. అతను ఇప్పుడు ఇంగ్లాండ్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దేశంలో ఉన్న అందరి మిత్రులకు ఈ సమాచారాన్ని చేరవై అతన్ని వెంటనే పట్టుకోవాలి మనం. దీని వెనక నా తమ్ముడు ప్రిన్స్ జాన్ హస్తం ఉందని నాకు తెలుసు, కానీ నా దగ్గర దీనికి సాక్ష్యం లేదు. వెనకేమైనా సందేశం తీసుకువెళ్ళాలా మిస్టర్ రాబిన్హుడ్? కొయ్యి గడ్డి కొయ్యి, కోలిన్ కట్టర్, ఇక నీకు వేరే పనేం లేదు, గడ్డి కొయ్యి, రోజు ఇదే పని. మేడ్ మేరియన్ కి రాబిన్హుడ్ నుంచి సందేశం. మేడ్ మేరియన్ కి సందేశం. లిటిల్ జాన్ విల్ స్కార్లెట్, ఇది ఫ్రయర్ టక్కీ. నేరుగా తన దగ్గరికి వెళ్ళు. నేత పని చేసే హుగ్, బాగున్నావా? మన నేస్తాలంతా క్షేమమేనా? అందరినీ అడిగానని చెప్పు. తాళ్ళు తయారు చేసే సెడ్రిక్, బాగున్నావా నేస్తాం? ఏమిటది? అదో పక్షి. లేదు, అదో బాణం. బాతా లేక బాణమా? బాతే. కాదు కాదు, బాణమే. ఇదేదో నాకు తెలిసిన దానిలాగుంది. ఇంత దూరం చూటిగా బాణం వేయగల మొనగాడు ఒక్కడే, అతనికేదో సమస్య వచ్చి పడినట్టుంది. అతనిప్పుడు మన సాయాన్ని కావాలంటున్నాడు. విల్, సరి అయిన సమయంలోనే వచ్చింది వార్త. పర్వాలేదు, 3 నెలలు కష్టపడ్డందుకు మంచి ప్రతిఫలమే దక్కింది. రాబిన్, ఇదేం బాగోలేదు. నా ఉద్దేశం నీ నోరు రెట్టు చెయ్యాలని కాదు, ఏదో ఇవాళ ఆదివారం అని ఇలా స్పెషల్ ఫుడ్ తింటున్నాను. ఇది చాలా రుచిగా ఉంది తెలుసా నీకు? అప్పుడప్పుడు మనం ఉపవాసం చెయ్యాలి. నాకు ఉపవాసం చేసేవాళ్ళంటే చాలా గౌరవం. నేను ఉపవాసం చేశాను ఒకసారి. చచ్చునంత పనైందనుకో, ఇలా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు దాని ధాటికి కొట్టుకుపోకుండా ఉండాలని ఇలా తింటుంటాను నేను. ఈ మాత్రం లా ఉండకపోతే కష్టం. ఏదో తుఫాన్ రాబోతున్నట్టుంది. ఎక్కడా? ఇంతకు నేను ఇంతగా ఎందుకు తింటాను చెప్తున్నాను కదూ. నేను ఎందుకు తింటానని చెప్తున్నానంటే, ఇది ఇంత సూటిగా బాణం వేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో. అయితే మనకేదో పెద్ద పని తగిలిందన్నమాట. ఒకసారి సెడ్రిక్ దగ్గర తాడు కొన్నారంటే ఇక అది జీవితాంతం ఉంటుంది. అవి చాలా తేలిగ్గా, నాజుగ్గా, దృఢంగా, సురక్షితంగా ఉంటాయి. వీటికి పూర్తి గ్యారంటీ ఉండటమే కాదు, ఇవి నాణ్యమైన ముడిసరుకుతో చేయబడ్డాయి. అసలు తాడంటే ఇదే. సెడ్రిక్ తాడంటే ప్రాణాలైనా పణంగా పెట్టొచ్చు. ఇది చూడండి. మేడ్ మేరియన్ కి రాబిన్హుడ్ నుంచి సందేశం. నా ప్రియమైన మారియోన్, షరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ను పట్టుకోవడానికి నా సాయ శక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే నా పాత మిత్రులందరినీ పిలిపించాను. అతను నా వల్ల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఓ, ఈ విషయం వెంటనే మహారాజు గారికి చెప్పాలి. అన్నీ పోయాయా? అంటే మొత్తం ఊడ్చుకెళ్లారా?
అవును నిజం, ఒక్కటి కూడా లేకుండా అన్నీ ఊడ్చుకెళ్ళిపోయారన్నయ్యా. ఇది నిజంగా ఇంగ్లాండ్కి చాలా ఆందోళనకరమైన వార్త. ఓ లోపలికిరా మేరియోన్, లోపలికిరా. నేను ఇప్పుడే మహారాజుకి ఒక చాలా చెడ్డ వార్త చెప్పాను. అవును, చాలా చెడ్డ వార్త చెప్పాను. అవును, ఎవడో దొంగ విధవ విలువైన వజ్రాలను దొంగిలించాడు. ఇప్పటికీ మన సామ్రాజ్యం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. నువ్వు చేసిన ఆ యుద్ధాలు ఖజానాను ఖాళీ చేశాయి రిచర్డ్. కానీ వజ్రాలను ఎవరు దొంగిలించి ఉంటారు? ఇప్పటికీ ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. నాకైతే నిస్సందేహంగా ఇది ఆ ఒక్క షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ పనే అనిపిస్తోంది. ఇంకొకరయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాడు దేన్నైనా ఎదిరిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఇది నిజం. కానీ లోపల వాళ్ళెవరో సాయం చేసి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఇక సమయం వృధా చేయొద్దు రిచర్డ్. నీ సైన్యాన్ని ఇంగ్లాండ్ నలుమూలలకు పంపించి అతని కోసం వేట మొదలు పెట్టడం మంచిది. సైన్యాన్ని అతన్ని వేటాడడం కోసం విడదీసి పంపించలేను. మన ఉత్తర తీరం వెంట వైకింగుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఖజానా కూడా ఖాళీగా ఉంది. సైనికులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే సైన్యాన్ని పంపవా? నువ్వు వాళ్లకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే వాళ్లే నీపైన తిరుగుబాటు చేస్తారు, వేరే నాయకుణ్ణి ఎన్నుకుంటారు. అతనెవరో నీకు తెలుసుగా రిచర్డ్. ఆ షరీఫ్తో పాటు అప్పుడే వీణ్ణి కూడా జైల్లో పెట్టాల్సింది. వీడు దురాశాపరుడు, దుర్మార్గుడు. నా అడ్డు తొలగించుకుని సింహాసనం అధిష్ఠించాలని అతని ప్రయత్నం. అప్పుడే జైల్లో పెట్టాల్సింది. వద్దు మహారాజా, సొంత తమ్ముడిని ఎవరైనా జైల్లో పెడతారా? నేనున్నాను కదా, ఇదంతా అతని పన్నాగమే అనడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు మేరియాన్. నాకు తెలుసు మహారాజా, రాబిన్ నుంచి నాకు ఇప్పుడే కబురొచ్చింది. ఆ షరీఫ్ని పట్టుకోవడానికి దేశం నలుమూలల నుండి తన మనుషుల్ని సమీకరిస్తున్నాడట రాబిన్. ఓ, ఎంతటి శుభవార్త చెప్పావు మేరియాన్. అతనికి మనం ఈ వజ్రాల గురించి కూడా చెప్పాలి. ఆ షరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్తో పాటు వీటిని కూడా వెతకమని చెప్పాలి. అవును మహారాజా, అప్పుడే మనమంతా ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం. మన దేశాన్ని అతనొక్కడే రక్షించగలడు. ఇప్పుడు అతనొక్కడే రక్షించగలడు. నువ్వు స్వయంగా బయలుదేరి వెళ్ళు. ఈ విషయాన్ని రాబిన్ హుడ్ కి వివరించు. మనకెక్కువ సమయం లేదు, వెళ్ళు. వెయిటర్, 3 పెద్ద చికెన్, 5 ఫ్రై చేసిన ఆలుగడ్డలు, 2 వేయించిన గుమ్మడికాయలు, 1 పెద్ద గిన్నె నిండా నెయ్యిలో వేయించిన పచ్చి బఠానీలు, 1 జగ్గు నిండా జావ. సరే సార్, అలాగే. అది తినడం అయిపోయాక అప్పుడు మిగతా భోజనం ఆర్డర్ చేస్తాను. అన్నట్టు మీ దగ్గర వేయించిన పంది మాంసం ఉందా? ప్రియటక్, వీడేం చేస్తున్నాడు ఇక్కడ? హలో ప్రియా. అవును, నీకు విడ్బీకి వెళ్ళాలంటే దగ్గర దారి ఏదో తెలిస్తే కాస్త చెప్పవా? ఓ తెలుసు, ముందు అలా కుడి పక్కకు తిరిగి వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ రా బోండం. చలో పద త్వరగా. నిన్ను విడ్బీలో కలవడం చాలా సంతోషంగా ఉంటుంది షరీఫ్. నీ గొంతు గుర్తుపట్టలేననుకున్నావా? నా అదృష్టం చాలా బాగుంది. ఈ విషయం రాబిన్కి చెప్తే చాలా సంతోషిస్తాడు తను. ఓ చాలా బాగుంది. తప్పకుండా ప్రియా, నేను ఆ వజ్రాలు తిరిగి తేవటానికి, షరీఫ్ను పట్టుకోవటానికి చేయాల్సినంతా చేస్తానని మహారాజ్తో చెప్పు. దీని వెనుక ఆ ప్రిన్స్ జాన్ ఉన్నాడని నాకు అనిపిస్తోంది. రాబిన్, నాకు భయం వేస్తోంది. భయపడకు, నేను నా మిత్రులు ఇంగ్లాండ్ కోసం ప్రాణాలైనా ఇస్తాం. మరేం పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. ఆహా, అది కాదు రాబిన్, ఓ బాణం నేరుగా మనవైపే వస్తోంది. ఇంగ్లాండులో ఇంత చెత్తగా బాణం వేసేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఫ్రయర్టక్. అవును. అరే, ఎంత చక్కటి వార్త! టక్ ఆ షరీఫ్ను చూశాడట. అతను విడ్బీకి వెళ్తున్నాడట.
నాకు తెలిసి మన లిటిల్ జాన్ విల్ స్కార్లెట్ అదే ఊళ్ళో ఉన్నారు. ఓ బలే, అలా చూడు ఎంత బాగుందో. ఓ అద్భుతం. వీర్వుడ్ అడవిలో చెట్లు ఎంత పచ్చగా ఉండేవో నీకు గుర్తున్నాయా విల్? ఆ గుర్తుంది, అవి నిజంగానే చాలా పచ్చగా ఉండేవి. నేనింతవరకు చూడలేదు అలాంటి ఆకుపచ్చని చెట్లు. పచ్చని చెట్లు? ఆకుపచ్చ కన్నా ఎక్కువ పచ్చని చెట్లు జాన్. అవునా? చాలా కాలం అయితే కూడా పచ్చగా అనిపిస్తాయి అవి. అవునన్నావా కాదన్నావా విల్? విల్, ఇంగ్లాండ్ మొత్తంలో ఇలా చేయగలవాడు. చెరుగు ఎక్కడుందో పట్టుకున్నాక దాని చివరలు ఇలా మిలిపెట్టి ముడివెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ ఇటు తిప్పి ముడివెయ్యాలి. ఆ తర్వాత అటు తిప్పి ముడివెయ్యాలి. అటు తిప్పి ఇటు తిప్పి ముడులు వేసి వేసి గట్టిగా ఒక చుట్టూ తిప్పి మళ్ళీ ముడివెయ్యాలి. అంతే, చాలా సులభం. త్వరగా వెళ్ళాలి, మబ్బు కమ్మేస్తుంది, ఏదో తుఫాను వచ్చేటట్టుంది. ఒక్క క్షణం వర్షం వస్తుందనుకున్నాను నేను, కానీ మరుక్షణం అర్థమైంది వచ్చేది వర్షం కాదు వైకింగులని. వైకింగులు అయిపోయి మరోసారి ఈ దారి వెంట వచ్చినప్పుడు ఆ వార్తాహరునికి బుద్ధి చెప్పాలి. నేను గడ్డి కోసేవాడే కావచ్చు, కానీ నా హక్కులు నాకున్నాయి. అదిగో వస్తున్నాడు మనవాడు మళ్ళీ. చూద్దాం ఏం చేస్తాడో మనవాడు. ఈ చెట్టుపై నుంచి వాడి పైకి నేరుగా దూకుతాను, దెబ్బ కదులుకొని చేస్తాడు వాడు. మహారాజుకి సందేశం, వైకింగులు దాడి చేస్తున్నారు. ఆ వైకింగులు మళ్ళీ మనపై దండెత్తి వచ్చారు, ఉధృతంగా దాడులు చేస్తున్నారు. దొరికింది దోచుకుంటున్నారు, తగులబెడుతున్నారు. ఇంతకు ఇదంతా చూస్తూ మీరేం చేస్తున్నట్టు రిచార్డ్? నేనేం చేస్తున్నానంటే, ఆ వైకింగులను ఎదుర్కోవడానికి మన సైన్యాన్ని తగిన విధంగా సమాయత్తం చేస్తున్నాను. ఇప్పటి మన సైనికులెవరికి సరి అయిన ఆయుధాలు గానీ శిక్షణ గానీ లేవు. సరైన జీతం కూడా? అవును నిజమే, ఎందుకంటే ఇంగ్లాండ్ రాజ్యద్రోహులు కొందరు విలువైన వజ్రాలు దొంగిలించారు. అందుకే నేను వాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాను ప్రియమైన తమ్ముడు. చూడు, సైన్యాన్ని రెండుగా విభజించి ఆ వజ్రాలను షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ను పట్టుకోవడానికి విడివిడిగా పంపాలి. అదృష్టవశాత్తు ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నేను. సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించను. అప్పుడు రాబిన్ హుడ్ వాడినొక్క గుద్దు గుద్దాడు, దెబ్బకు షరీఫ్ గిలగిలలాడుతూ మట్టి కరిచాడు. నువ్వు చూడలేదా విల్, మన ప్రేక్షకుల్లో ఒక కొత్త అతిథి ఉన్నాడు. లేచి నిలబడు షరీఫ్, నిన్ను చీకటి కొట్లో పెట్టే సమయం వచ్చింది. కనిపించాడు ఇప్పుడు. అవును వాడే. ఓకే లిటిల్ జాన్, ప్లీజ్ ప్లీజ్, నేనెవరిని దోచుకోలేదు, నేనెవరికి ద్రోహం చేయలేదు. ప్లీజ్ నన్ను జైలుకి పంపొద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ. దీంతో మా ఈ చిన్న నాటకం సమాప్తం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదిగో వాడు వెళ్తున్నాడు, త్వరగా పద. Thank you.
అతనొక్కడే లేడు. అతనితో పాటు ఉన్నదెవరో మనం కనుక్కోవాలి. విల్, నా భుజాలపైకి ఎక్కి ఏమైనా కనిపిస్తుందేమో చూడొసారి. ఆ పాటుబట్ట కోట దగ్గరే ఈరోజు రాత్రి మనకి. అక్కడే మన పని. లిటిల్ జాన్, లిటిల్ జాన్, అయ్యో రక్షించండి, రక్షించండి. లిటిల్ జాన్, నీకేం కాలేదుగా? అసలు ఏమైంది? నువ్వు నమ్మవు కానీ నా పైన ఒక భారీ కాయుడు దాడి చేశాడు. ఏంటి, నీకన్నా భారీ కాయమా లిటిల్ జాన్? ఆ ఆకారం నన్ను ఓ బస్తలా ఎత్తి ఆ బావిలోకి గిరాటేసింది. ఇదేదో నాకు అశుభ సూచకంలా కనిపిస్తోంది లిటిల్ జాన్. మన శత్రువులు చాలా శక్తివంతులైనట్టున్నారు. చాలా శక్తివంతులు వాళ్ళు. ఆ కిటికీలోంచి పడిపోయే ముందు నువ్వేమైనా చూసావా? ఆ షరీఫ్తో ఇంకెవడో ఉన్నాడు. వాడు నాకు సరిగ్గా కనిపించలేదు. వాళ్ళ పాడుబట్ట కోట దగ్గర ఏదో రహస్య సమావేశం గురించి మాట్లాడుకుంటున్నారు. రహస్య సమావేశమా? అంటే వేరే వాళ్ళు కూడా వస్తున్నారని అర్థం. మనం ఇద్దరమే ఆ పని చేయలేం. రాబిన్కు కబురు పంపాలి. మనకు వార్తాహరుడు కావాలి. ఇప్పుడు రాబిన్ హుడ్ కి సందేశం, రాబిన్ హుడ్ కి సందేశం. మా నాన్న చెప్పినట్టు నువ్వు వాళ్ళను ఓడించలేకపోతే వాళ్ళలో కలిసిపో, వాళ్ళలో కలిసిపోలేకపోతే వారికి దూరంగానైనా ఉండు. అబ్బా, ఇక నేను వెళ్ళాలి ప్రియా. నా మనుషులంతా ఆ షెరీఫ్ ఆఫ్ నాటింగ్ హోమ్ని పట్టుకోవడానికి విడ్బీకి చేరుకుంటున్నారు. రాబిన్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకేమన్నా అయితే. నేను అంతే ప్రియా, కానీ బతికినంతకాలం చక్కటి జీవితం గడిపాను. అయినా నాకేదన్నా అయ్యేదింటే నేను నేర జీవితం గడిపిన రోజుల్లోనే జరిగి ఉండేది. ఓ రాబిన్, అలా అనకు. నువ్వెప్పుడూ నేరస్తుడివి కావు. ఆ ప్రిన్స్ జాన్ షరీఫ్లే పెద్ద దొంగలు. కింగ్ రిచర్డ్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రజల్ని అనేక ఇబ్బందులు పెట్టారు వీళ్ళిద్దరూ. వెళ్ళొస్తా ప్రియా, ఒక్క వారం రోజుల్లో తిరిగి వస్తాను. వారికి దూరంగా కూడా ఉండలేకపోతే కనిపించకుండా దాక్కోమని మా నాన్న చెప్పారు. కాలిన్, కాలిన్ కట్టర్, కాలిన్ ఎక్కడున్నావు? మళ్ళీ ఆ చచ్చు వార్తాహారుడు కాదు కదా? కాదు, నేను రాబిన్ హుడ్ని. నాకేంటి నమ్మకం? నా గొంతు గుర్తుపట్టలేదా? అది నిజమే. ఇంతకీ నువ్వు నన్ను తొక్కుకుంటూ వెళ్ళడానికి వచ్చావా? ఎవరైనా అలా ఎందుకు చేస్తారు? నాకు అదే తెలుసుకోవాలనుంది. ఇంతకీ నీకేం కావాలి ఇప్పుడు? ఇప్పుడు మనకు చిన్న సమస్య వచ్చి పడింది కాలిన్. నీ వంటి ధైర్యవంతుల సహాయం కావాలి నాకు. ఏమిటి సమస్యనా? మరేం దిగులేదు, నేను నీ వెంటే ఉంటా రాబిన్. అవును కాలిన్, ఇప్పుడు ఈ దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ పాడుపడ్డ కోట అని సరిగ్గా విన్నావా? ఇక్కడెవరు కనపడడం లేదు. సరిగ్గానే విన్నాను. మన స్నేహితులు రాబిన్హుడ్ జాడలేదేంటి? నాకేదో శబ్దం వినిపిస్తుంది. నువ్వేమంటావు విల్? మనమిద్దరమే అతన్ని అదుపులోకి తీసుకుందామా? వద్దు, కాసేపు వేచి చూద్దాం. కొద్దిసేపట్లో వేరే వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళెవరైనా కానీ. వైకింగులు ఆ నీడల్లో ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. కిందకి దాక్కు విల్. మాతో జత కట్టాలని ఉందా మిస్టర్ షరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్? అవును, మన ముందు అనుకున్నట్టుగానే నీ సేవలకు ప్రతిఫలంగా ఈ విలువైన రాజవజ్రాలు ఇస్తాను. నువ్వు ఒప్పుకున్న పని చేసి పెట్టాలి.
నువ్వే చూస్తావుగా షరీఫ్. నేనిచ్చే చాలా పెద్ద మొత్తం వైకింగ్, నీ సేవలకు తగిన ప్రతిఫలం. ఇది దేశద్రోహం. ఈ దుర్మార్గుడు ఇంగ్లాండ్ దేశం ఖజానాను అమ్మేస్తున్నాడు. ఇంకెవరు వస్తున్నారు? ఒకవేళ గనక వాళ్ళు మన మిత్రులైతే వాళ్ళు ఆ వైకింగులు కంటపడకుండా మనం రక్షించాలి. నేను వెళ్తున్నాను. నువ్వా బొద్దు ప్రియర్టక్? నేనింకా రాబిన్ హుడ్ అనుకున్నాను. ఏయ్ బొద్దు గిద్దు అన్నావంటే ఒక్కటిస్తాను, వెళ్ళి ఊరవతల పడతావు తెలుసా? పాత రోజులు మర్చిపోయావా? మెల్లిగా మాట్లాడు టక్. మన చుట్టూ వైకింగ్లా? ఆ షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ వైకింగులతో జతకట్టాడా లిటిల్ జాన్? ఇది దేశద్రోహం. మనం వెంటనే వీళ్లపై పోరాటం మొదలు పెట్టాలి. ఇప్పుడే కాదు టక్, ఆ షరీఫ్ను ఒక ఆట ఆడించి అతని నుంచి నిజాలు రాబడదాం. పద, ఆ ఉసురవల్లి ఏం చెబుతుందో. సన్నాసి, ఎక్కడికెళ్తున్నావురా వెర్రి సన్నాసి? ఎవరు? నేనా? అవును నువ్వేరా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవేతవా? ఎవరు నాతో ఈ ఆటలాడుతున్నది? నువ్వేనా ప్రిన్స్ జాన్? ప్రిన్స్ జాన్ వాడు ఉన్నాడా ఇందులో? బాగుంది, ఇద్దరూ కలిసి నేను రాజసర్పము అనే పుస్తకం రాయండిరా. ఎవరు మీరు? మేము మీ అంతరాత్మ గొంతులు. ఒకవేళ అటువంటిది ఏమైనా మీకు ఉంటే. అసలు మీకేం కావాలి? మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. నా దగ్గర విలువైన వజ్రాలున్నాయి, అవి కావాలంటే ఇస్తాను. ఈ గాజు ముక్కల కోసం దేశాన్ని నమ్మి వేస్తావా? అవి గాజు ముక్కలు కావు, ప్రపంచంలోనే అతి విలువైన వజ్రాలు అవి. అయినా చచ్చిన మనిషికి ఇవి విలువ లేనివే కదా. త్వరలోనే చస్తావు షరీఫ్. డబ్బుల కోసం దేశానికే ద్రోహం చేశావు నువ్వు. ఎవరు నువ్వు? తెలుసుకోవాలనుందా? నీ ప్రధాన శత్రువుల్లో ఒకణ్ణి, లిటిల్ జాన్ని. నేను కూడా నీకు గుర్తుండే ఉంటాను షరీఫ్. నేను విల్ స్కార్లెట్ను. బాగున్నావా షరీఫ్? మనం మళ్ళీ కలిశాం. ఫ్రియర్ ట్రాక్ చూడు సరిగ్గా. లేదు అది. షరీఫ్ ఆఫ్ నాటింగ్ హోమ్, నేను రాబిన్ హుడ్, వీళ్ళంతా నా మిత్రులు. దేశ సేవ కోసం మళ్ళీ అందరం కలిశాం. నాకెంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నాకు అలాగే ఉంది. నీతో ఏకీభవిస్తున్నాను రాబిన్. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మీరు మీరు నన్ను ఏం చేయబోతున్నారు? నిన్ను నూనెలో వేయిస్తాం, కొండ మించి తోసేస్తాం, చేపలకు ఆహారంగా వేస్తాం, నీ తల తీసేస్తాం. ఒక నాగరిక దేశంలో ఇలా చేస్తారా? భయపడకు షరీఫ్. నీతో ఇంకా ఈ కుట్రలో భాగస్వాములెవరో చెప్పకపోతేనే నీకు ఆ శిక్ష పడుతుంది. నీ వెనక ఎవరున్నారు? ఈ వజ్రాలతో మీరేం చేయబోతున్నారు? మేము ఈ డబ్బుతో వైకింగుల సేవలను కొనుక్కుంటున్నాం. 2 రోజుల్లో ఆ నది దాటి వెళ్తాం. తర్వాత? ఇంగ్లాండ్పై దాడి చేసి కింగ్ రిచర్డ్ను కూలదోస్తాం. ఆ తర్వాత? వైకింగులు డెన్మార్క్ వెళ్ళిపోతారు. నేను కింగ్ జాన్ కలిసి ఇంగ్లాండ్పై మునుపెన్నడూ లేని నియంతృత్వాన్ని నెలకొల్పుతారు. మీ ఆశలు నెరవేరవు షరీఫ్. సైన్యాన్ని పిలవడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నువ్వు ఏది చేతగాని నీ పనికి మాలిన మిత్రులు ఆ వైకింగులను ధైర్యంగా ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు. వాళ్ళు చిటికలో మీ పని పట్టేస్తారు, ఈ దేశాన్ని ఒక ఆట ఆడించేస్తారు. నా మనుషులను తక్కువ అంచనా వేయకు షరీఫ్. ఈ కుర్రాళ్లంతా ఈ దేశానికి మా రాజుకి ఎంతో నమ్మిన బంట్లు. నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బో షరీఫ్, ఆ వజ్రాలు ఎక్కడ దాచావో కొంచెం చెప్తావా? వజ్రాల గురించి నాకు తెలియదు.
అవి నేను దొంగిలించలేదు. చూడు నా దగ్గర ఏమైనా ఉన్నాయేమో. అయితే ఈ పని చేసింది ప్రిన్స్ జాన్ అన్నమాట. అవును ప్రిన్స్ జానే. నేను ఇప్పుడే కింగ్ రిచర్డ్కు కబురు పంపిస్తాను. వీడిని వెంటనే బంధించండి. వీడి మొహం చూడబుద్ధేయడం లేదు నాకు. రాబిన్, ఓ గుర్రంతో వీడిని తొక్కించగలవా? అది ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. దురదృష్టవశాత్తు ఆ షెరీఫ్ చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది. కింగ్ రిచర్డ్ తన సైన్యాన్ని ఇక్కడికి తరలించేంత సమయం లేదు ఇప్పుడు. ఆ వైకింగులను ఎలాగైనా సరే మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు వందల్లో ఉండొచ్చు కదా రాబిన్. నిజమే, కానీ మనకు ఇంకో అవకాశం లేదు. దేశం పట్ల మన బాధ్యత నెరవేర్చే సమయం వచ్చింది. మనం ధైర్యం తెగువ చూపాలి ఇప్పుడు. కొంచెం నువ్వు తెలివి కూడా ఉపయోగించాలి రాబిన్. మనకిప్పుడు చాలా తాడు కావాలి రాబిన్. నాకు ఐడియా వచ్చింది రాబిన్. మనం కొంచెం తినేదాకా ఆగాలి. కడుపు నిండినప్పుడే కదా బుర్రలు సరిగా పనిచేసేది. నాకైతే అంతే. ఉదయం వీటిని చూశాను టక్. ఇవి మనకు ఉపయోగపడచ్చు. ఏమిటివి? పడుకునేందుకు మంచాలా? చాలా బాగున్నాయి. భోంచేసి చక్కగా పడుకోవచ్చు ఇందులో. అమ్మో థ్యాంక్ యూ లిటిల్ జాన్. కొంచెమైతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సరే కుర్రాళ్ళు, మన భారీ మిత్రుడైన టక్ ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడాను ఇప్పుడే. ఆలోచిస్తే రాబిన్కు ఒక మంచి ఐడియా ఇవ్వచ్చు నేను. ఈ ఉపాయం గనక ఫలిస్తే ఆ వైకింగులను గెలవడం అంత కష్టం కాకపోవచ్చు. మనమే గెలవచ్చు. నీ ప్లాన్ చాలా సాహసోపేతమైంది లిటిల్ జాన్. ఆ వైకింగుల మొదటి నావా ఇలా తీరం దగ్గరికి వస్తుంటే మనం ఇక్కడ సిద్ధంగా ఉండాలి. ఈ పాడుబడ్డ కోట దగ్గర వాళ్ళు ఒడ్డుకు చేరగానే మనం ఈ జయింట్ కటాపుల్ట్ని ఇక్కడ పెట్టి వాళ్లకు గాలం వేయాలి కదూ లిటిల్ జాన్. అవును రాబిన్, మన గాలానికి తప్పక దొరుకుతారు వాళ్ళు. మజా వస్తుంది. భలే భలే గాలానికి చిక్కుతాయి చేపలు. అందరూ సిద్ధంగా ఉండండి, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి వినిపిస్తుందిరా బడుద్దాయ్? మన అదృష్టం బాగుంది. వాళ్ళ నాయకుడే మొదట వస్తున్నాడు వజ్రాల కోసం. ఆ
ప్రమాదం. మిమ్మల్ని ఉచ్చులో ఇరికిస్తున్నారు. ప్రమాదం. వెనక్కి తిప్పండి, వెనక్కి తిప్పండి. త్వరగా. ఎక్కడ పెడితే బాగుంటుందబ్బా? ఇక్కడైతే బాగుంటుంది. ఏం యుద్ధం అది? మా కుర్రాళ్ళు దిటవు గుండెలతో ఆ భారీ వైకింగులతో తలపడ్డారు. మా ఊళ్ళో ఉన్న శక్తినంతా ఆ రణరంగంలో ఉపయోగించాం. అలా అలా మేం పోరాడుతూనే ఉన్నాం. విజయలక్ష్మి మమ్మల్ని వరించే వరకు పోరాడుతూనే ఉన్నాం. మధురమైన విజయం అది, మాతృభూమి కోసం సాధించిన విజయం అది. జయం మనదే నేస్తల్లారా. ఇంగ్లాండ్ రక్షింపబడింది. అటు చూడండి. భేషైన పని చేశారు నేస్తల్లారా. మాతృభూమి పట్ల మీ బాధ్యతను నెరవేర్చారు. దేశమంతా మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. ఇది చాలా గొప్ప విజయం. అంతా నీ నాయకత్వ మహిమే రాబిన్. త్రీ చీర్స్ టు రాబిన్ హుడ్. హిప్పీ హుర్రే! హిప్పీ హుర్రే! హిప్పీ హుర్రే! రాబిన్, ఏదో వాహనం వస్తుంది చూడు. బహుశా వచ్చేది అతనే. త్వరగా అందరూ వెనక్కి తిరగ. వెనక్కి తిరగల. ఆ వచ్చే వాళ్లకు మనం ఎవరో తెలియకూడదు. ఎవరెక్కడా? మీలో ఎరిక్ అంటే ఎవరో? అతను లేడు, కానీ రాబిన్ హుడ్ ఉన్నాడు. ఉపయోగపడతాడా? పోనీ, నాతో ఉన్న మిత్రులెవరైనా ఉపయోగపడతారా? ప్రిన్స్ జాన్, కట్టిపడేయండి తన్ని. మాతృభూమి ఇంగ్లాండ్కి ద్రోహం చేశాడు ఇతను.
నా ఉద్దేశం ప్రకారం అయ్య బాబాయ్, రాజు ఖజానాలోని వజ్రాలు. రాబిన్ చూడండి ఇక్కడేమున్నాయో. ఎవరు అశ్వికులు వస్తున్నారు రాబిన్? మరేం పర్వాలేదు, ఆ వచ్చేవాళ్ళు మనం ఎంతో ఆహ్వానించదగ్గవాళ్లే. మహారాజా వారు వస్తున్నారు, మహారాజా వారు వస్తున్నారు. రాబిన్ హుడ్, దేవుడి దయవల్ల నువ్వు బతికే ఉన్నావా? ఇక్కడ ఏం జరిగిందో చెప్పు వీరుడా. సార్, మీకోసం చాలా శుభవార్తలున్నాయి. మేము ఆ వైకుంగుల దాడిని తిప్పికొట్టాం. ఖజానాకు చెందిన విలువైన వజ్రాలను మళ్లీ కనుక్కున్నాం. షెరీఫ్ ఆఫ్ నాటింగ్హామ్ను బంధించాం. ప్రిన్స్ జాన్ కూడా పట్టుకున్నాం. ఆ వజ్రాలు అతని దగ్గరే దొరికాయి. వాటిని ఆ వైకింగులకిచ్చి మిమ్మల్ని కూలదోసేందుకు వారి సాయాన్ని అర్థించాడు ప్రిన్స్ జాన్. ఆపు నీ అబద్ధాలు. ఆ వజ్రాలు నాకు దారి పక్కన దొరికాయి. ఏ దారి పక్కన దొరికాయి జాన్? నరకానికి వెళ్లే దారి పక్కన. ఈసారి మాత్రం నీకు శిక్ష తప్పదు. నీ స్నేహితుడితో కలిసి ఆ చీకటి కొట్లో కాలం గడుపుతావు. తీసుకువెళ్ళండి వీళ్ళని. నువ్వు నిజమైన హీరోవి రాబిన్ హుడ్. నీ రుణం, నీ మిత్రుల రుణం ఇంగ్లండ్ ఎప్పటికీ తీర్చుకోలేదు. ఏదైనా వరం కోరుకో. మీ అనుమతితో మేడ్ మేరియోని కలుసుకోవడానికి వెళ్తాను. తను నా కోసం లోక్స్లీ హాల్లో వేచి ఉంటుంది. తను అక్కడ ఉండదు రాబిన్. ఇక ఆ ముసుగు తొలగించు అమ్మాయి. మేరియాన్. రాబిన్. ఎక్స్క్యూజ్ మీ కోసం నేను ఒక రహస్య సందేశం తీసుకొచ్చాను. ఏంటది?